వెల్కమ్ టు మేరీ కిచెన్. ఈరోజు బెండకాయ పచ్చడి చేస్తాను. బెండకాయ పచ్చడి ఏంటి అనుకోబాకండి, టేస్ట్ అయితే సూపర్ ఉండిద్ది. ఇవ్వండి పచ్చిమిరపకాయలు, పొయ్యి వెలిగించి పెట్టేశాను. ఒక పావు కిలోకి అలా చేస్తాను సుమారుగా. కొంచెం ఆయిల్ ఎక్కువే పట్టిద్దేస్తాను. ముందు ఏగాలి, ఈ ఏగాక మళ్ళీ చూపిస్తాను. సరిపోయిద్దండి, ఇంకెలాగా తీసేస్తాను. ఒక బౌల్లోకి పొయ్యి సిమ్లో పెట్టుకోండి, ఆయిల్ రాకుండా తీసుకోండి పచ్చిమిరపకాయలు. అయితే వీడియో స్కిప్ చేయకుండా చూడండి అండి, నేను ఎలా చేస్తాను అనేది మీకు తెలియాలి కదా. వీడియో స్కిప్ అయితే చేయొద్దు. ఇవ్వండి బెండకాయలు, ఆరబెట్టేసేసాను. పావు కిలోకి కొంచెం తక్కువ ఉన్నాయిలే, అంటే కొన్ని ముదిరిపోయినాయి అందుకని. ఇవి కూడా ఏగాలి, వేసిన ఆయిల్ సరిపోయిద్ది. ఇవి కూడా వేగాక చూపిస్తాను. ఇలా వేగాలి, బాగా వేపాలండి, లేకపోతే జిగట జిగటగా ఉండిద్ది. ఇంక తీసేస్తున్నాను. అయితే బెండకాయలు మాత్రం ఆరబెట్టి చేసుకోండి. ఒకసారి ఇవి కూడా చూడండి, ఒక రెండు టమాటాలు తీసుకున్నాను, సరిపోయిద్ది నేను చేసే క్వాంటిటీని బట్టి. కొంచెం ఆయిల్ వేస్తాను, ఎక్కువైను కొంచెం. ఇవి కూడా కొంచెం మగ్గిపోవాలి, అప్పుడు మళ్ళీ చూస్తాను. సరిపోయిద్దండి, ఇలాగా పొయ్యి ఆపేస్తున్నాను. ఈ వేడి మీద ఇదిగోండి ఒక పిసిరంతా, కొంచెం చింతపండు వేస్తున్నాను. ఇంక దీంట్లో ఇది అయిపోయిద్ది, మెత్తగా అయిపోయింది. ఒకసారి ఇవి కూడా చూడండి, మిక్సీ వేస్తాను. ఇంకా చిన్నపై రెబ్బలు, కొంచెం జీలకర్ర ఒక అర స్పూన్ అంత వేసుకోండి, కొంచెం కొత్తిమీర, సాల్ట్ సరిపడా చూసి వేసుకోండి. ఇంక ఇవి కూడా వేసేస్తాను, మిక్సీ పట్టేసేస్తాను. ఇంకా ఇవి కూడా మిక్సీ వేసేసానండి. ఇదో చూడండి, ఇలా కొంచెం మెత్తగా వేసుకోవాలి. కొంచెం గట్టిగా ఉండిద్ది, ఏం కాదు, బాగుండిద్ది టేస్ట్. అయితే ఉప్పు కూడా సరిపోయింది. మంట కూడా కొంచెం ఎక్కువగా చేసుకోండి. ఆయిల్ పెట్టేశాను, కాగింది కూడా. కొంచెం పోపు దించులు వేస్తున్నాను. ఇదిగోండి ఒక ఎండుమిరపకాయ వేస్తున్నాను. కొంచెం కరివేపాకు, ఆయిల్ ఎక్కువ వేయలేదండి, కొంచెం వేసాను. కొంచెం కరివేపాకు, పచ్చడి కూడా దీంట్లో వేసేస్తాను. పొయ్యి వెలిగించే ఉంచండి, పొయ్యి ఆపేయొద్దు. ఇలా ఉండడం వల్ల టేస్ట్ కూడా ఇంకా బాగుండిద్ది, పొయ్యి వెలిగించడం వల్ల కూడా. సరిపోయింది, ఆపేసేసాను. ఒకసారి ట్రై చేయండి నేను చేసిన విధంగా. ఇంతేనండి పచ్చడి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.